హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్ వచ్చేసి నెయిల్ కట్టర్ కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదండి, అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ట్యాబ్లెట్లు సీట్లు అయితే ఉంటాయి కదండి, ఖాళీ అయినా నిండుగా ఉన్న ట్యాబ్లెట్లు అయినా తీసుకోవచ్చు. ఇలా మనం కట్ చేసుకుంటూ ఉంటే షార్ప్నెస్ పెరుగుతుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా చక్కగా మనం కట్ చేసామనుకోండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 2 సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సెకండ్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి. అలానే మిరియాలు ఒక 4 తీసుకొని 2 లవంగ మొగ్గలు తీసుకొని ఇలా పొట్లం కట్టుకోవాలండి. ఇలా మనం పొట్లం కట్టేసుకొని ఇలా పొట్లం కట్టుకొని రైస్లో ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి, మనకి పురుగు అనేది త్వరగా పట్టకుండా ఉంటుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇలానే రైస్ బ్యాగ్లో అయితే ఇలా పెట్టుకుంటూ ఉంటానండి. పురుగు అనేది బియ్యంకి అయితే పెట్టలేదండి. చూడండి, రైస్కి అలా ఎక్కడ కూడా పురుగు అనేది లేదు. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. యూజ్ఫుల్ టిప్ కూడా షేర్ చేస్తుందండి. కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు కానీ పచ్చి వేపాకు కానీ ఇలా వేపాకు కానీ ఇలాగ పచ్చిది తీసుకొచ్చి ఇలాగ మనం రైస్లో వేసుకున్నాం అనుకోండి, మనకి రైస్ పురుగు అనేది పట్టదండి, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3 ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే మనం దేనికో దానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, అలా యూజ్ చేసుకోవడానికి మనకి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము, లేదంటే ఒక దానిలో పెట్టుకుని ఉంటే ఇలా ఒకదానికొకటి అతుక్కుని ఉంటుంది కదండి, అలా అతుక్కోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దీనిలో కొంచెం పౌడర్ వేసుకోవాలండి. ఇలా కొంచెం పౌడర్ వేసుకొని ఇది ఒక్కసారి ఇలా ఎలా అనుకుంటే మొత్తం కలిసి ఇలాగ ఈ పౌడర్ని మూత పెట్టేసుకుంటే మనకి అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఒకదానికొకటి అతుక్కోకుండా మనకి అవసరానికి తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4 పచ్చడి చేసాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, పచ్చడి తీసేసుకున్న తర్వాత అది ఒక స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి, పచ్చడి స్మెల్లే వస్తూ ఉంటుంది. మనం దీంట్లో ఏది పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ అనేది పోదు కదండి. ఆ స్మెల్ పోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో ఉండి 100% వర్క్ అవుతుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకొని న్యూస్ పేపర్ ఇలాగ తడుపుకొని మొత్తం కూడా కలిసి ఇలాగ ఒకసారి తడిపేసుకొని ఈ చేసాలు మనం ఇలా పెట్టేసుకొని ఒక గంట పక్కన ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఆ స్మెల్ అనేది త్వరగా రాదండి, చక్కగా ఆ స్మెల్ పచ్చడి స్మెల్ అనేది రాదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఉదయాన్నే పరగడుపున ట్యాబ్లెట్లు వేసుకోవాలి అనుకునేవాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు కదండి, అలా మర్చిపోకుండా ఉండాలంటే ఇలా బాటిల్కి ట్యాబ్లెట్లు ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా ఇచ్చేస్తే వాళ్ళు వేసుకుంటారండి. తప్పకుండా ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 6 అట్ల పిండం పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని ఎల్లుల్లిపాయలు కూడా బియ్యం పైన ఇలా వేసేసి ఈ రెండు కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం వేయించుకుని అట్ల పిండం పైన రైస్ వేసి కొన్ని తర్వాత కొంచెం ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా ఎల్లుల్లిపాయలని రైస్ని కొంచెం దోరగా వేయించుకోవాలంటే కొంచెం హీట్ వస్తే సరిపోతుంది. ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా దోరగా వేయించుకున్న ఈ రైస్ని ఎల్లుల్లిపాయలని ఇలా కాటన్ క్లాత్లో వేసేసుకొని ఇలా కాటన్ క్లాత్లు వేసుకొని ఇది ఇలా మడుచుకోవాలండి. ఇలా మడుచుకొని మనకి చెవు నొప్పి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చెవు నొప్పితో ఎంతగానో బాధపడుతూ ఉంటారు కదండి, ఇలా చెవు దగ్గర ఇలా కాపుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుందండి. చెవు నొప్పితో మెడిసిన్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా మనం కొంచెం రైస్ని ఎల్లుల్లిపాయలని ఇలాగ కొంచెం హీట్ చేసుకొని చెవు నొప్పితో పెద్దవాళ్ళైనా పిల్లలైనా చెవు నొప్పితో బాధపడే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ కొంచెం రైస్ని ఎల్లుల్లిపాయలని ఇలా హీట్ చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్లో పెట్టుకుని మెడిసిన్తో పని లేకుండా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చక్కగా తగ్గిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా మనకి నొప్పి అనేది తగ్గిపోతుంది.
ఇలా విక్స్ కానీ శాస్త్రి బామ్ కానీ జంతు బామ్ కానీ ఉంటుంది కదండి, ఇలాగా కొంచెం కాటన్కి అప్లై చేసుకుని చెవు నొప్పి అయితే ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ రైస్ కాపిన తర్వాత చెవులో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా చెవు నొప్పి అనేది తగ్గిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా తగ్గిపోతుందండి. మెడిసిన్తో పని లేకుండా ఇలా ఈజీగా మన ఇంట్లోనే చక్కగా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు అండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. రైస్ మన చెవు దగ్గర కాపుకున్న తర్వాత శాస్త్రి బామ్ కానీ అలానే జంతు బామ్ కానీ విక్స్ కానీ ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చండి. కాటన్తో కొంచెం ఇలాగ అప్లై చేసుకొని చెవులో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి చెవు నొప్పి అనేది తగ్గిపోతుందండి. రిజల్ట్ అనేది మీరే చూస్తారు కదండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఒకటి తీసుకొని ఇలా ఒకటి అయితే తీసుకుంటున్నానండి. పొయ్యి వెలిగించుకొని ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక స్పూను టీ పౌడర్ వేసుకోవాలండి. ఇలా టీ పౌడర్ మొత్తం మరిగిన తర్వాత ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ను కూడా ఇందులో వేసి బాగా మెల్ట్ అవనివ్వాలండి. ఇలా మొత్తం కూడా మరిగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. ఇలా మొత్తం మరిగిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా ఆ వాటర్ని ఇలా స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. నైట్ మనకి గిన్నెలై కడిగేసిన తర్వాత పొయ్యి దగ్గర చిన్న చిన్న బొద్దింకలు పురుగులు చేములు అలా వస్తూ ఉంటాయి కదండి. ఇలా మనం వంట అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేసుకున్న తర్వాత నైట్ అయితే ఇలా స్ప్రే చేసుకొని చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న బొద్దింకలు కానీ పురుగులు కానీ చేమలు కానీ వీటి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయండి. ఇలాగ మనం కొంచెం స్ప్రే చేసుకుని ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టి ఇలా తుడుచుకున్నాం అనుకోండి మనకి పురుగులు అనేది త్వరగా రాకుండా ఉంటాయండి. వీటి స్మెల్ వాటికి పడదండి, వీటికి ఘాటుకి అవి రాకుండా ఉంటాయి. చూసారు ఈ విధంగా మనం కొంచెం ఈ సింక్ ఏరియా దగ్గర కానీ ఈ గ్యాస్ పొయ్యి దగ్గర కానీ చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బొద్దింకలు కానీ పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఎండుమిర్చి మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలా తొడిమిలు తీసేసుకొని ఎండలో ఒక గంట ఉంచుకున్న తర్వాత ఈ ఎండుమిర్చిని ఇలాగ సన్నగా మన సిగ్గర పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా వీటిని కట్ చేసేసుకొని ఇలా సెజర్తో మొత్తం అన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నా కట్ చేసుకున్న ఈ ఎండుమిర్చిని ఒక డబ్బాలో ఇలాగ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా తాలింపులకి కర్రీస్లోకి తాలింపులకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా అప్పటికప్పుడు మనం చేతులతో పచ్చిమిర్చిని తుంపుకున్నాం అనుకోండి ఇలాగ మంట అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఈ విధంగా సెజర్తో కట్ చేసుకుని ఇలాగ ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి మనకి అవసరానికి తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ అయితే మీకు నచ్చుతుంది కదండి ప్లీజ్ అండి, నచ్చినట్లయితే వీడియోని మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.